గాంధీ గారు కన్న కల గ్రామ స్వరాజ్యం అదే విధంగా దేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు గ్రామాలన్నవి పట్టుకొమ్మలు జీవనాడలు అని చెప్పి మనందరం కూడా అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం నేటికి సైతం దేశ జనాభాలో అత్యధిక శాతం గ్రామాల్లో నివసిస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో ఈ గ్రామాల్ని సజీవంగా ఉంచుతూ గ్రామస్తుల యొక్క బాగోగులపై దృష్టి పెట్టవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది సాధారణంగా స్థానికంగా వనరుల్ని ఏర్పర్చుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి వనరుల్ని వాటికి జోడిస్తూ అక్కడ ఉన్నటువంటి సుపరిపాలన కావచ్చు అదే విధంగా వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వాటిని పర్యవేక్షిస్తూ మౌలిక సదుపాయాలు రోడ్లు కావచ్చు భవనాలు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు మంచినీటి వ్యవస్థ కావచ్చు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఏ విధంగా అందించాలి అనేటువంటి విషయంపై అక్కడ దృష్టి సారించేటువంటి ఒక పరిపాలన విధానం ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన విధానం ఏదైతే ఉందో గ్రామాల్లో అదే సర్పంచ్ వ్యవస్థ అని చెప్పి మనందరికీ తెలుసు ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక సర్పంచ్ సోదరి సోదరిమణులు వారి వ్యధని వారు వ్యక్తపరచడం జరిగింది ఏ విధంగా సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి వారికి అందవలసినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని పక్కదోవ పట్టించి వారి అవసరాలకి వాడుకుంటూ ఏ విధంగా గ్రామీణ వ్యవస్థని నిర్వీర్యం చేశారో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ సోదరి సోదరి మనందరూ కూడా ఇప్పుడే వ్యక్తపరచడం జరిగింది నిజంగా చెప్పాలంటే చాలా బాధతోటి ఇక్కడ సోదరి సోదరి మనలు చెప్పారు మరి మేము సర్పంచులుగా గెలవాలంటే ప్రజల వద్దకు వెళ్లి మేము వారి ఆశీర్వాదం పొందాలంటే అనేక వాగ్దానాలు మేము చేస్తాం అది రోడ్ల నిర్మాణం అని డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం అని దోమల బెడద దూరం చేయడం అని ఆరో ప్లాన్ నిర్మాణం అని ఇంటింటికి కుళాయని ఈ విధంగా అనేక వాగ్దానాలు చేసి మేము ప్రజలను మన్నలు పొంది వారి ఆశీర్వాదం పొందడం జరుగుతుంది అని చెప్పి సర్పంచ్ సోదరులు అనేకులు ఇక్కడ వ్యక్తపరిచినటువంటి విషయం మరి ఆ సందర్భంలో వారు ఎన్నుకోబడిన తర్వాత ప్రజలు ఆశీర్వదించిన తర్వాత చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత వారి మీద ఉన్నటువంటి సందర్భంలో పంచాయతీలకి నిధులు లేని ఉన్నటువంటి నేపథ్యంలో స్వయంగా వారు బయటకు వెళ్లి అప్పో సొప్పో చేసి ఇవాళ డబ్బులు తీసుకుని వచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు వారు జేబు నుండి ఖర్చు పెడుతూ చేస్తున్నటువంటి నేపథ్యం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి ఈ రకంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు వారు ఏదైతే వారి జోబుల నుండి లేదా బయట నుండి అప్పు తీసుకొచ్చినటువంటి సందర్భంలో వారు డబ్బులు ఖర్చు పెట్టారో మరి ఆ బిల్లులు వారికి ఇవ్వకుండా ఇవాళ అనేకులు సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారంటే ఈ పాప రాష్ట్ర ప్రభుత్వానికి కాదా అని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను దర్శి ఇందాక సోదరులు మాట్లాడారు మరి బాతం ధనలక్ష్మి గారు వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇంట్లో ఉరి వేసుకున్నారు అదే విధంగా పల్నాడు ప్రాంతంలో వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక సర్పంచ్ సోదరుడు ఆయన పురుగుల మందు తాగి ఈ నెల 2వ తారీఖున ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది విజయనగరం జిల్లా కావచ్చు ఏ జిల్లాలో చూసినా కూడా ఒకటి రెండు మనం చూస్తూనే ఉన్నాం సర్పంచులు తీసుకొచ్చినటువంటి అప్పుల్ని తిప్పి కట్టలేనటువంటి నేపథ్యంలో వారి మీద విశ్వాసంతో ఓటు వేసినటువంటి ప్రజలకి న్యాయం చేయలేనటువంటి నేపథ్యంలో వారు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి విషయం మనం అందరం కూడా మనం చూస్తున్నాం అదే విధంగా మరి పంచాయతీ రాజ్ వ్యవస్థలో లక్షలాది మంది చిన్న చిన్న కాంట్రాక్టులు చేసేవారు ఉంటారు అంటే ఒక 5 లక్షలను 10 లక్షలను డ్రైనేజ్ వ్యవస్థని రోడ్డు వ్యవస్థని మరి మంచినీటి వ్యవస్థని దాని మీద ఖర్చు పెట్టుకున్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు ఇవాళ వారి పరిస్థితి కూడా సర్పంచుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అదే పరిస్థితి ఇవాళ ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళకి సైతం ఇవాళ బిల్లులు చెల్లించకుండా మరి వారు సైతం ఇవాళ మరి మనం అందరం చూసాం ముగ్గురు నలుగురు ఆ చిన్న కాంట్రాక్టర్లు డబ్బులు రానటువంటి నేపథ్యం బయట నుండి వారు అప్పులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో వారు ఆత్మహత్య చేసుకున్నారు మరి వారి కుటుంబాలు ఇవాళ రోడ్ల పాలైనటువంటి విషయం మన అందరికీ తెలుసు మరి ఈ పాపం కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం
మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మరి మనం చూసినట్లయితే ఎంఎన్ఆర్ఈజీఎస్ అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద దగ్గర దగ్గర 8629 కోట్ల రూపాయల్ని అందివడం జరిగింది సాధారణంగా ఈ యొక్క నిధులు ఏవైతే ఉంటాయో గ్రామాల్లో ఏమన్నా మన సంపద సృష్టికి మనం వాడాలి కానీ ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఉన్నటువంటి నిధులను వారి రైతు భరోసా కేంద్రాలని గ్రామ సచివాలయాన్ని అని చెప్పి నిర్మిస్తూ ఏ విధంగా గ్రామీణాభివృద్ధి మీద సీతకన్ను వేసిందో మనమందరం కూడా ఇక్కడ గమనించాలి మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్లి మాట్లాడితే సర్పంచుల పేరు ఎత్తరు సర్పంచుల ఊసు ఉండదు ఎంతసేపు చూసినా గ్రామ సచివాలయాలు అంటారు రైతు భరోసా కేంద్రాలు అంటారు అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచుల వ్యవస్థ ఏదైతే ఉందో వారిని అవమానపరుస్తూ ఆ వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విధంగా వ్యవహరించడం నిజంగా సమంజసమేనా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి సభాముఖంగా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి మరి అదే విధంగా మరి ఇందాక చెప్పారు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినా కూడా వాటన్నింటినీ ఇందాక నేను చెప్పినట్లుగా ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద 3 సంవత్సరాలకు గాను వచ్చినటువంటి నిధులు 2020-21 గాను 10,000 పైచులకు కోట్లు అయితే 2021-22 గాను 7,000 పైచులకు కోట్లు అయితే 2022-23 గాను 8,000 పైచులకు కోట్లు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఈ పన్ను గ్రామాల్లో ఉన్నటువంటి పన్ను చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఇందాక కొంచెం చిన్న పొరపాటు జరిగింది ఆ నిధులను కూడా ఇవాళ దారి మళ్లించేటువంటి నేపథ్యం కానీ ఈ 8,629 కోట్లు ఏదైతే ఉన్నాయో ఇవి కేంద్ర ప్రభుత్వం 14-15వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులు డైరెక్ట్ గా గ్రామాలకు వెళ్ళవలసినటువంటి నేపథ్యం కానీ రాష్ట్రం చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో మీరు ప్రత్యేకంగా మీరు అకౌంట్స్ తెరవండి సర్పంచులకి డైరెక్ట్ గా ఈ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని జమ చేయండి అని చెప్పి చెప్పినా కూడా ఈ 8,600 పైచులకు కోట్ల నిధులను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యం మరి ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ గళం విప్పి మీరు సర్పంచులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి చెప్పిందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయల నిధుల్ని మరి సర్పంచులకి ఇస్తున్నామని చెప్పి చెప్పారు చెప్తున్నటువంటి నేపథ్యంలో 1,000 కోట్లు ఇస్తున్నామని అన్నారు కానీ 600 కోట్లు మేము ఎలక్ట్రిసిటీ బిల్లుకి మేము దాన్ని తీసేసుకుంటున్నామని చెప్పి కోత విధిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియచేయదలుచుకున్నటువంటి విషయం ఏదైతే మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్ అని మీరు కోత విధిస్తున్నారో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను వాటిని గ్రామ సభలు పెట్టుకుని వాటి ద్వారా నిర్ధారించుకుని ఆ తర్వాత గ్రామాలు కట్టవలసినటువంటి నేపథ్యం కానీ నిజంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు విద్యుత్ బకాయిలని చెప్పి మరి వారు కోత విధిస్తున్నారో నిజంగా వారు విద్యుత్ బకాయిల కింద కడుతున్నారా అంటే అది కూడా లేదు ఎందుకంటే గ్రామాల్లో ఏదైతే విద్యుత్ బకాయిలు ఉన్నాయో అవి యథావిధిగా కొనసాగుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నిధుల్ని సైతం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం కనుక అనేక విధాలుగా ఇవాళ మరి గ్రామీణాభివృద్ధి ఏదైతే మనం అనుకున్నామో మహాత్మా గాంధీ గారు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే మనం విన్నామో మరి దాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ నీరు గార్చుతూ ఇవాళ మహాత్మా గాంధీ గారిని కూడా అవమానించే దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపణీయం అని చెప్పి నేను సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాను అదే విధంగా నిన్న ఇవాళ మరి వైఎస్ఆర్ సిపి ఒఫీషియల్ ట్విట్టర్ ఏదైతే ఉందో అధికారికమైనటువంటి ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాంట్లో వారు పెట్టడం జరిగింది 85% రాష్ట్రంలో మా సర్పంచులు ఉన్నటువంటి సందర్భంలో మా సర్పంచులకి మేము అన్యాయం చేస్తామా అని చెప్పి వారు ట్విట్టర్ లో పెట్టడం జరిగింది మరి మీరు చూసినట్లయితే రాము గారు కావచ్చు అదే విధంగా పగడాల రమేష్ గారు కావచ్చు వారందరూ కూడా వైసీపీ నాయకుడు మరణించినటువంటి వెంకటేశ్వర్లు గారు వారు సైతం ఆయన వైఎస్ఆర్ సిపి నాయకుడు ఇవాళ 2-3 రోజుల క్రితం అనుకుంటాను పాపం పగడాల రమేష్ గారు బాధతోటి కొరడాతోటి
కొట్టుకున్నటువంటి సందర్భం మీడియా వారు కూడా దాన్ని ప్రసారం చేయడం జరిగింది. మరి మీ సర్పంచులు మేం మాత్రమే కాదు అనుబంధ పార్టీలకు సంబంధించినటువంటి వారు మాత్రమే కాకుండా మీ సర్పంచులు సైతం ఇవాళ బయటకు వచ్చి గళం విప్పి మేం విసిగి వేసారిపోయాం, మాకు వైఎస్ఆర్సీపీ అవసరం లేదు, మాకు న్యాయం చేయండి అని చెప్పి వారు గళం విప్పినటువంటి నేపథ్యం. మరి అటువంటి సర్పంచ్ వ్యవస్థకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్తారని చెప్పి సభాముఖంగా నేను వేసినటువంటి ప్రశ్న. వారికి న్యాయం జరిగే వరకు కూడా జనసేనతో కలిపి మా మిత్రపక్షమైనటువంటి జనసేనతో కలిసి మేము ముందుకు వెళ్తూ సర్పంచ్ సంఘాల్లో ఉన్నటువంటి సర్పంచ్లందరినీ కూడా కలుపుకుంటూ మేము ముందుకు వెళ్తూ వారికి న్యాయం చేసే దిశగా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి మరి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇవాళ జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వారు విశాఖలో వారు వారాహి యాత్రని ప్రారంభించారు మూడవ దశ అయినప్పటికీ కూడా జన సైనికుల్ని ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇది గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, ఇది సర్పంచుల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి అంశం, కనుక మీరందరూ వెళ్లి సంఖ్యభావాన్ని తెలియపరచనని చెప్పి వారి యాత్ర ఎలా జరిగినా వారందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. కనుక పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి మాకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి మరి సర్పంచుల సంఘం సర్పంచుల వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్కసారి నొక్కి వక్కాడిస్తున్నాము, సర్పంచులకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు, మా గళం విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు.